వెల్కమ్ టు వివిటీవీ ఫర్ అవేర్నెస్. తుమ్కుంట మున్సిపాలిటీ మరో అడుగు ముందుకేసి పారిశుద్ధ్యం కొరకు అధునాతన స్వీపింగ్ ట్రాక్టర్ను కొనుగోలు చేయడం సంతోషకరమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పేద ధనిక తేడా లేకుండా రాష్ట్రంలోని ఆడపడుచులందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరేయంజాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలను సహకారం చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని అన్నారు. అందులో భాగంగానే హరితహారము, ఇంటింటికి తాగునీరు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవడానికి ప్రతి ఏటా రకరకాల రంగులతో, వివిధ డిజైన్లతో తెలంగాణ చేనేత నేతన్నల చేతిలో తయారైన చీరలను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుళ్ళ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ పన్నాల వాణి వీరారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు యాదమ్మ నర్సింగ్, కోనేరు నర్సింగ్, సి నరసింగారావు, రాజు యాదవ్ కో ఆప్షన్లు, షఫీ శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ తుమ్కుంట మున్సిపాలిటీ అధ్యక్షులు నోముల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె రాజు, వైస్ ప్రెసిడెంట్లు ప్రణవ్, నిమ్మల రాజు యాదవ్, నాయకులు గుంతల కృష్ణారెడ్డి, కె అంజనేయులు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.